మనం రోడ్ల మీద చాలా కోతుల్ని చూస్తూ ఉంటాం. అయితే ఆ కోతుల్లో ఒక కోతి చేసిన పనికి ఒక ఆమె తల పట్టుకొని కూర్చుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. అక్కడ కోతులు భోజనం కోసం ఇళ్లలోకి చొరబడుతూ ఉంటాయి. అయితే అక్కడ ఒక పూరి గుడిసి ఉంది. అందులో ఆమె రోజు పొలం పనులకు వెళ్తూ ఉంటుంది. అయితే అలా వెళ్ళి వచ్చిన డబ్బులు తిని తినిగా కొంచెం వెనకేసుకుంది. దాదాపు 50,000 వరకు దాచుకుంది. అలాగే కొంత బంగారం కూడా కొనుక్కొని దాచుకుంది. అయితే ఈ బంగారం డబ్బుని బియ్యం డబ్బాలో ఆమె దాచుకుంది. అయితే ఒకరోజు ఈ ముసలావిడ బయట అంటులు తోముతూ ఉండగా ఒక కోతి ఇంట్లోకి వెళ్ళి బియ్యం డబ్బాతో కలిపి మొత్తం కూడా తీసుకొచ్చేసింది. అయితే అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కూడా బియ్యం డబ్బాను తీసుకోగలిగారు. కానీ అందులో ఉన్న బంగారం డబ్బులు మాత్రం తీసుకోలేకపోయారు. ఆ కోతి వాటిని నాశనం చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న గ్రామస్తులు ఈ ముసలావిడ బంగారం డబ్బులు ఎలా అయినా సరే కోతుల దగ్గర నుంచి తెచ్చి ఇవ్వాలని బ్రతిమలాడారు. అలాగే ఇలాంటి కోతుల్ని అడవిలోకి వదిలేయాలని చెప్పి చెప్పారు. ఓకే అండి, చూసారు కదా మీకు ఈ వీడియో మీద మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే మీ జీవితంలో ఎప్పుడైనా కోతుల వల్ల ఏమైనా మీ జీవితంలో నష్టం జరిగితే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.